అలాగే గైస్ వెల్కమ్ టు రివ్యూ ఆఫ్ ద మూవీ ఓం భీమ్ పుష్ యాక్టెడ్ బై శ్రీ విష్ణు గారు అండ్ రాహుల్ రామకృష్ణ గారు అండ్ ప్రయదర్శి గారు రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ సాలో పెట్టుకోండి నా ఫర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో ప్లీజ్ స్టేట్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద ఐకాన్ ఆల్సో హలో గైస్ మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డిమాట్ అకౌంట్ కావాలి డిమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి బట్ ఏంజిల్ వన్ ఇస్ ద నెంబర్ వన్ కంపెనీ నేను కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ ని అయితే ఇచ్చాను దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఇప్పుడే దాన్ని క్లిక్ చేసి మీ యొక్క డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి ఇందులో లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి గమనించగలరు అండ్ ఇంకా ఓం భీం బుష్ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే ఓకే పర్లేదు అన్నట్టు ఉంటుంది అంటే బేసిక్గా సినిమాలో చాలా వరకు కామెడీ సీన్స్ అయితే ఉంటాయి కానీ అవి అంత హిలేరియస్గా అయితే అనిపించలేదు పర్లేదు కొంతవరకు నవ్విస్తాయి ఎస్పెషల్లీ వీళ్ళు డైలాగ్ కామెడీని పక్కన పెట్టి సిచ్యువేషనల్ కామెడీ సీన్స్ ఉంటాయి కొన్ని అంటే ఆ సీన్స్లో ఫన్ జనరేట్ చేస్తారు సో ఆ టైప్ ఆఫ్ సీన్స్లో మంచి ఫన్ అయితే క్రియేట్ అవుతుంది బట్ డైలాగ్ ఓరియెంటెడ్ కామెడీ అయితే మాత్రం అంత ఇంప్రెసివ్ అయితే అనిపించలేదు సో దానివల్ల సినిమాలో మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ కామెడీ ఉన్నట్టు అనిపించినా కూడా నవ్వించేది మాత్రం కొన్ని చోట్లే ఎందుకంటే మనం ఆల్రెడీ ఇంతకంటే బెటర్ కామెడీ మూవీస్ చూసాం అండ్ శ్రీ విష్ణు గారు కూడా ఇంతకంటే బెటర్గా నవ్వించేసిన సందర్భాలు కూడా ఉన్నాయి సో అందువల్ల ఏంటంటే మనకి ఈ ఫన్ అంత అద్భుతంగా అయితే అనిపించదు అండ్ అటు ఇంకోటి ఏంటంటే చాలా వరకు అడల్ట్ జోక్స్ కూడా ఉన్నాయి సో కొంచెం ఏ ప్లస్ జోక్స్ అయితే ఉన్నాయి సో ఫ్యామిలీతో చూసే కైండ్ ఆఫ్ జోక్స్ ఫ్యామిలీతో నవ్వగలిగే కైండ్ ఆఫ్ సీన్స్ జోక్స్ అయితే కాదు అదైతే చెప్పొచ్చు అండ్ ఇంకా తర్వాత దీంట్లో హర్రర్ పార్ట్ కూడా ఉంది అండ్ ఆ హర్రర్ వెర్షన్ కొంతవరకు పర్లేదు బాగానే ఉంటుంది అంటే హారఫిక్గానే ఉంటుంది కొన్ని కొన్ని షార్ట్స్లో ఆ తర్వాత ఒక స్టోరీ పాయింట్ ఉంటుంది క్లైమాక్స్కి వచ్చేసరికి అంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఒక స్టోరీ పాయింట్ నడుస్తుంది ఆ స్టోరీ పాయింట్ కొంచెం డిఫరెంట్గానే ప్లాన్ చేశారనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వస్తుంది సో ఓవరాల్గా ఒక రెండు గంటల ఇరవై ఏడు నిమిషాలు సినిమాలో రెండు గంటల పాటు సినిమా ఏమి కథ లేకుండా వెళ్తుంటుంది అఫ్కోర్స్ వాళ్ళు చెప్పింది కూడా అదే నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అని కాకపోతే ఏంటంటే ఇంకా ఫన్ పార్ట్ మరీ ఎక్స్ట్రాడినరీగా అయితే లేదు సో దానివల్ల సినిమా చాలా చోట్ల ఫ్లాట్గా బోరింగ్ వెళ్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది సో దానివల్ల ఏంటంటే గా మూవీ అయితే ఓకే పర్లేదు అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వస్తుంది ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు ముగ్గురు కూడా చాలా బాగా చేశారు ఇన్ఫ్యాక్ట్ ప్రియదర్శి గారు ఇంకొంచెం బెటర్గా నవ్విస్తారని చెప్పాలి కొన్ని కొన్ని లో అంటే ఆయనతో ఆ క్యారెక్టర్తో బాగా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు సినిమాలో సో ఆయన అయితే బాగా చేశారు మిగతా వాళ్ళు అందరూ బాగా చేశారు బట్ ఫన్ ఆయన సైడ్ కొంచెం బెటర్గా వర్కౌట్ అయింది అండ్ ఇక సాంగ్స్ అయితే ఏమీ లేవు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్లేదు బాగానే ఉంటుంది అండ్ డైరెక్షన్ అయితే ఓకే ఓవరాల్గా మూవీ అయితే మాత్రం ఓకే పర్లేదు అన్నట్ైతే ఉంటుంది సో ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే అలిగ్వు త్రీ పాయింట్ టూ ఫైవ్ అట్ ఆఫ్ ఫైవ్ సో దాట్స్ ఇది హిజ్ ద రివ్యూ వీడియో కానీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వెళ్ళే కానీ సాలో పెట్టుకోండి నా ఫర్ వీడియోస్ మిస్ అవ్వకండి చూడొచ్చు ఛానల్ మనం చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా సో ప్లీజ్ స్టేట్ సబ్స్క్రై లీ వెళ్ళగానే ఆల్సో ఇది ఏంటంటే డౌట్ రావచ్చు మీకు ఏం లేదు ఈ మైక్ పెడుతున్న టైంలోనే మైక్ జారిపోతుంటే దాన్ని పట్టుకుందాం అని చెప్పి చేత్తో చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యేసరికి ట్రైపాడ్ కొట్టేసింది సో బ్లడ్ వస్తుంటే పసుపు పెట్టా అంతే అంత మించి ఇంకేట్ లేదు బేసిక్గా నా రైట్ హ్యాండ్కే ఎక్కువ తగులుతున్నాయి అన్నీ మొన్న తగిలిందే ఇంకా ఇప్పుడిప్పుడు కొంచెం తగ్గుతుంది అనుకున్న టైంకి ఇప్పుడు ఇది తగిలించుకున్నాను మళ్ళీ ఏందో దరిద్రం అంతే ఇంకా సరే ఎనీహో థ్యాంక్ యూ బాయ్ నో మీటో నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ హలో గైస్ మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డిమాట్ అకౌంట్ కావాలి డిమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి బట్ ఏంజిల్ వన్ ఇస్ ద నెంబర్ వన్ కంపెనీ నేను కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ ని అయితే ఇచ్చాను దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఇప్పుడే ఆమె క్లిక్ చేసి మీ యొక్క డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి ఇందులో లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి గమనించగలరు